ఫస్ట్ సెమ్ న్యూ సిలబస్కి సంబంధించి ఇంగ్లీష్లో యూనిట్ 3 గ్రామర్ గురించి. యూనిట్ 3 గ్రామర్ ఇచ్చాడు. ఈ గ్రామర్లో మనకి 5 టాపిక్స్ ఇచ్చాడు. ఒకటోది వచ్చేసి కాన్కర్డ్, సెకండ్ ఆర్టికల్స్, థర్డ్ వన్ ప్రపోజిషన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి టెన్సెస్, ఫైనల్ వన్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 5 టాపిక్లు మనకి యూనిట్ 3 గ్రామర్ కింద ఇచ్చాడు. ఈ యూనిట్ నుంచి మనకి 15 మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో ఈ 5 టాపిక్లు నేర్చుకుంటే మీకు 15 మార్క్స్ వస్తాయి. ప్రతి టాపిక్ నుంచి 2 to 3 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఈ 5 టాపిక్లు కూడా మనం నేర్చుకోవాలి. సో ఒక్కొక్కటి కాన్కార్డ్ అంటే ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, ప్రపోజిషన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్కార్డ్. కాన్కార్డ్ మీన్స్ అగ్రిమెంట్. కాన్కార్డ్ మీన్స్ అగ్రిమెంట్ అంటే ఇది ఒక ఒప్పందం. అగ్రిమెంట్ దేనికి, దేనికి, సబ్జెక్ట్ వెర్బ్. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. వెర్బ్కి సబ్జెక్ట్కి మధ్యన ఉన్నటువంటి అగ్రిమెంట్నే కాన్కార్డ్ అంటాం. సమ్టైమ్స్ కొన్నిసార్లు ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు నౌన్స్, ప్రొనౌన్స్. నౌన్స్కి ప్రొనౌన్స్కి ఈ కాన్కార్డ్ అనేది, ఈ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కాన్కార్డ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు కాన్కార్డ్కి సంబంధించిన సింపుల్ రూల్ చూసుకున్నట్లయితే సింగులర్ సబ్జెక్ట్స్ అనేవి సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ అనేవి ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాయి. సింగులర్ సబ్జెక్ట్స్ సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాయి. ఏంటి సింగులర్ సబ్జెక్ట్స్, ఏంటి ప్లూరల్ సబ్జెక్ట్స్? మనం సాధారణంగా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ అనేవి జనరల్గా 7 ఉంటాయి. ఐ, ఉయ్, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అనేది వచ్చేసి సింగులర్, నేను. వి, మనము లేదా మేము. యు, నీవు లేదా మీరు. దే, వారు. ఈ 3 వచ్చేసి ప్లూరల్. హీ, అతడు. షీ, ఆమె. ఇట్, అది. ఈ 3 వచ్చేసి సింగులర్. అలాగే నేమ్స్కి సంబంధించి రాజు, రవి, బాక్స్, పెన్, యాపిల్, ఇవన్నీ కూడా సింగులర్ నేమ్స్. ఇవి కూడా సింగులర్ సబ్జెక్ట్సే. ఫ్లోరల్ నేమ్స్, రవి అండ్ రాణి అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి బహువచనం, ఫ్లోరల్ నేమ్స్, ఇది ఫ్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది. పెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లోరల్ సబ్జెక్ట్స్ అవుతుంది. అయితే ఈ కాన్కార్డ్కి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రియల్ సబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్ అండ్ నోయింగ్ ఇట్స్ కరెక్ట్ నెంబర్, అంటే సింగులర్ ఆర్ ప్లూరల్. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ సింగులరా ఫ్లోరల్లా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి ఉండాలి. అలాగే దాన్ని మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇది ఏది రియల్ సబ్జెక్ట్, సెంటెన్స్లో ఉన్నటువంటి రియల్ సబ్జెక్టు సింగులరా ఫ్లోరల్లా అని మాత్రమే తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అని తెలిసినప్పుడు సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తాం, ఫ్లోరల్ సబ్జెక్ట్ అని తెలిసినప్పుడు ఫ్లోరల్ వెర్బ్ని యూజ్ చేస్తాం. రూల్ నెంబర్ 1, ఏ లిస్ట్ ఆఫ్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వెర్బ్స్. సింగులర్ సబ్జెక్ట్స్ అనేవి సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయి. సింగులర్ వెర్బ్స్ వచ్చేసరికి ఈజ్, వజ్, హ్యాజ్, హ్యాడ్, వెర్బ్ 1, వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఈ రూపంలో ఉన్నవన్నీ కూడా సింగులర్ వెర్బ్స్. సింగులర్ వెర్బ్స్ ఎప్పుడు వస్తాయంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వస్తాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే 1 ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ బ్రోకెన్. ఇక్కడ మనకి వెర్బ్ ఏమి ఇచ్చాడండి, ఈజ్ ఇచ్చాడు. సాధారణంగా మీరు బాక్సెస్ అంటే ఫ్లోరల్ కదా, మరి ఈజ్ రాకూడదు కదా, ఈజ్ సింగులర్ వెర్బ్ కదా అనే డౌట్ మీకు వస్తుంది. కానీ ఇక్కడ రియల్ సబ్జెక్ట్, అదే ఇందాక ప్రాబ్లం దగ్గర చెప్పారు, రియల్ సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరల్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1 ఆఫ్ ద బాక్సెస్ అంటే ఈ 1 సబ్జెక్ట్ అవుతుందండి, ఈ 1 సబ్జెక్ట్ అవుతుంది. సో 1 అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ యూజ్ చేసిన వెర్బ్ ఏమైంది, సింగులర్ వెర్బ్ అయింది. అలాగే సెకండ్ 1 చూసుకున్నట్లయితే నీదర్ రాణి నార్ రంగ. రాణి కానీ రంగ కానీ హ్యాస్ పెయిడ్ ద ఫీజ్, ఫీజు చెల్లించారు. ఇక్కడ మనం ఉపయోగించిన దేనికి, హ్యాజ్ అనేటువంటి వెర్బ్ను ఉపయోగించాం. హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ రాణి రంగ ఇద్దరు ఉన్నారు అని అనుకుంటే పొరపాటే, నీదర్ రాణి, అయితే రాణి అవ్వచ్చు
నార్ రంగ, రంగ అయినా అవ్వచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కడే ఫీజ్ పే చేశారు, అందువల్ల ఇది సింగులర్ సబ్జెక్ట్ అయింది కాబట్టి సింగులర్ వర్బ్ని యూజ్ చేసాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 600 rupees ఈజ్ టూ మచ్, టు బై దట్, అది కొనడానికి 600 rupees చాలా ఎక్కువ అన్నాం. ఇక్కడ రూపీస్ అనేది ఫ్లోరల్ కదా, ఫ్లోరల్ సబ్జెక్ట్ రావాలి కదా అనే డౌట్ మీకు ఉంటుంది. కానీ ప్రైస్ కానీ, ప్రైస్ కానీ అలాగే రేషియో కానీ అలాగే టైమ్స్ కానీ ఇవి వచ్చినప్పుడు సింగులర్గానే తీసుకుంటాం. అంటే వేల కానీ, రేషియో నిష్పత్తి కానీ, టైమ్స్ 2 times 3 times 4 times కానీ వచ్చినప్పుడు అది సింగులర్గానే పరిగణించాలి. సో ఇక్కడ 600 rupees అనేది ఆ విధంగా సింగులర్ సబ్జెక్ట్ అయింది కాబట్టి సింగులర్ వర్బ్ని యూజ్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్, 10 kilometers, ఇక్కడ కూడా 10 kilometers అనేది ఫ్లోరల్ అనుకోకూడదు, డిస్టెన్స్ కూడా సింగులరే, డిస్టెన్స్ కూడా సింగులరే, ఫ్లోరల్ లాగా కనిపిస్తుంది కానీ అది కూడా సింగులరే కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అనేది చివరిని వస్తుంది కదా అనుకుని ఫ్లోరల్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, సివిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ ఇలాంటివన్నీ కూడా చూడడానికి ఫ్లోరల్ లాగా కనిపిస్తాయి కానీ ఇవి సింగులర్ నౌన్స్ కాబట్టి ఈ సింగులర్ నౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మనం సింగులర్ వర్బ్ అనేది ఇక్కడ రాసాం. సో రూల్ నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం, ఏ లిస్ట్ ఆఫ్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వర్బ్స్, సింగులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సింగులర్ వర్బ్ అన్న తీసుకుంటాయి, ఇది రూల్ నెంబర్ 1. ప్రీవియస్ ఇయర్లో పేపర్లో దీనికి సంబంధించి ఇచ్చిన క్వశ్చన్లు ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఏం ఇచ్చాడు, నోబడీ, ఇక్కడ రెండు వర్బ్లు ఇచ్చాడు, నో నోస్, వెన్ హీ విల్ అరైవ్, ఇక్కడ నోబడీ, ఎవ్రీబడి అంటే ఏంటండి ప్రతి ఒక్కరు అని అర్థం, నోబడీ అంటే ఏ ఒక్కరు అంటే ఒక్కరు కూడా లేరు అని, ఎవరూ లేకపోతే అది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా, సింగులర్ అవుతుంది. సో సింగులర్ అయ్యేటప్పుడు నో అన్నా వి వన్ సింగులర్ వర్బే, నోస్ అన్నా సింగులర్ వర్బే. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు సబ్జెక్ట్ సింగులర్ అయితే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలా సింగులర్ సబ్జెక్ట్ వస్తే వెర్బకి ఎస్ కానీ ఇఎస్ కానీ చేరుతుంది. సో ఇక్కడ నోబడి అనేది సింగులర్ కాబట్టి వెర్బకి ఏముంటుంది, ఎస్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, నోస్, ఇక్కడ ఆన్సర్ నోస్. ఇంకా రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఇట్ డాష్ రైనింగ్ వెన్ ఐ మెట్ దెమ్, ఇట్ అనేది సింగులర్, సో ఈజ్ అనేది సింగులర్ వెర్బే, వాజ్ అనేది కూడా సింగులర్ వెర్బే, సో రెండిట్లో ఏది పెడతాం అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇది సింగులర్ కదా, మనకు రూల్ తెలుసు సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బే పెట్టమంటారు సార్ అని, మీరు సింగులర్ వెర్బ్ కోసం ఎదుగుతారు. ఇక్కడ ఉండేటప్పుడు ఏమి, రెండు సింగులర్ వెర్బ్స్ ఉన్నాయి, అప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఈజ్ రాయాలా వాజ్ రాయాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన స్టేట్మెంటు ప్రెజెంట్లో ఉంటే ఈజ్ రాస్తాం, పాస్ట్లో ఉంటే వాజ్ రాస్తాం. ఇక్కడ చూడండి వెన్ ఐ మెట్, మెట్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం, అంటే ఇది పాస్ట్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసిన ఆన్సర్ ఏమవుతుంది, వాజ్. అక్కడ వెన్ ఐ మీట్ అని ఉందనుకోండి అప్పుడు అది వి వన్ అవుతుంది, అంటే ప్రెజెంట్ని తెలియజేస్తుంది, అప్పుడు ఈజ్ రాస్తారు. కానీ ఇక్కడ వెర్బ్ వి టూ మెట్ అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ పాస్ట్ వెళ్తుంది వెర్బ్ మనం యూజ్ చేస్తాం. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ కమింగ్ ఫ్రమ్ లండన్, ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ఫ్లోరల్, ఇక్కడ మనకి ఆడ హెల్పింగ్ వెర్బ్ ఇవ్వలే, ఓన్లీ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేటువంటి ఒక ఖాళీ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ సింగులర్ వెర్బ్ ఏదైనా పెట్టచ్చు. అప్పుడు స్టేట్మెంట్ ఎందులో ఉంది, ఇంగ్ ఫామ్లో ఉంది, అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉంది. కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగిస్తే అయితే యామిజర్లైనా ఉపయోగిస్తాం, వజ్బర్లైనా ఉపయోగిస్తాం. సో ఇక్కడ ముందు సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ఫ్లోరల్ అయితే ఫ్లోరల్ వెర్బ్ ఉపయోగిస్తాం. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ ఫ్లోరల్ అని మీరు ఫ్లోరల్ వెర్బ్ చేస్తే తప్పు అవుతుంది. ఇక్కడ రియల్ సబ్జెక్ట్ వచ్చేసి వన్, నా స్నేహితుల్లో ఒకడు అని దీని మీనింగ్, కాబట్టి వన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఆరైనా రాసుకోవచ్చు, వజ్ అయినా ఈజ్ అయినా రాసుకోవచ్చు, వజ్ అయినా రాసుకోవచ్చు. ఇదండి ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ మనం ఏం చెప్పుకున్నాం కాన్కార్డ్లో,
సింగులర్ సబ్జెక్ట్స్ సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయి. ఇది ఫస్ట్ రూల్. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. సెకండ్ రూల్ వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వెర్బ్స్. ఫస్ట్ రూల్ సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయని చెప్పు. ఇప్పుడు రూల్ టూలో ఏం చెప్తున్నాం? ప్లూరల్ సబ్జెక్ట్స్ ప్లూరల్ వెర్బ్స్ని తీసుకుంటాయి. ఆ ప్లూరల్ వెర్బ్స్ ఏంటి? ఆరు, వరు, హ్యావు, హ్యాడు. అదేంటి, సింగులర్ దగ్గర కూడా హ్యాడ్ ఉంది కదా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించి సింగులర్కైనా ప్లూరల్కైనా హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను మాత్రమే ఉపయోగిస్తాం. సో అందుకే ఇక్కడ హ్యాడ్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అవ్వచ్చు, ఫ్లోరల్ హెల్పింగ్ వెర్బ్ అవ్వచ్చు. అందుకే అది రాసాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. రాధ అండ్ శివ, రాధ మరియు శివ. అంటే ఇక్కడ ఒకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారంటే అది ఫ్లోరల్ అవుతుందా సింగులర్ అవుతుందా? ఫ్లోరల్ అవుతుంది. కాబట్టి ఫ్లోరల్ వెర్బ్ ఆర్ అనేటువంటి ఫ్లోరల్ వెర్బ్ ఉపయోగించాం. అలాగే ఎయిదర్ పిఎం, ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు, లేదా ద మినిస్టర్స్, మినిస్టర్స్ అంటే మంత్రులు, ఇది ఫ్లోరలా కాదా? సో ఫ్లోరల్. కాబట్టి వెర్బ్ వన్ యూజ్ చేసాం. రెస్పాండ్స్ అని పెట్టలా, రెస్పాండ్ అని పెట్టాం, అందుకే ఫ్లోరల్లో ఉన్నట్టు వెర్బ్. ఇక్కడ అదేంటి, ఇక్కడ ఆల్రెడీ ఇది వరకు నెయిదర్ నార్ అనేటప్పుడు రెండు సింగులర్ అయితే సింగులర్ తీసుకున్నాం కదా అనేటువంటి డౌట్ మీకు వస్తుంది. అందుకే ఇక్కడ హింట్ అని చెప్పి మీకోసం ప్రత్యేకంగా రాశాను. అదేంటంటే ఎప్పుడైనా ఆర్ అనేటువంటి ఒక కంజక్షన్ ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు అది రెండు సింగులర్ నౌన్స్ని కలిపితే ఆ సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్గా పరిగణించాలి. అలా కాకుండా ఆ రెండు నౌన్స్లో వన్ ఆఫ్ ద టూ ఈజ్ ప్లూరల్, ఆ రెండింటిలో ఏదైనా ఒకటి ప్లూరల్ అయినా సరే ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది. మరొకసారి చూడండి, ఎయిదర్ ఆర్ అనేటువంటి ఒక కంజక్షన్, ఎయిదర్ ఆర్ అనే కంజక్షన్ ఏదైనా రెండు సింగులర్ నౌన్స్ని కలిపితే, రెండు సింగులర్స్ అయితే ఆ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. ఆ రెండింటిలో ఏదైనా ఒకటి ప్లూరల్ అయినా అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎయిదర్ పిఎం ఇది సింగులర్, బట్ ద మినిస్టర్స్ ఇది ప్లూరల్, ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టలే. అదే ఇది కూడా సింగులర్ అనుకో, సింగులర్కి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుందని ఇది వరకు చెప్పుకున్నాం. అప్పుడు ఎస్ కానీ రెస్పాన్స్ అని వచ్చింది, కానీ ఇక్కడ ఒకటి ప్లూరల్ అయింది కాబట్టి మొత్తం స్టేట్మెంట్ ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోతుంది. అందుకే ఓన్లీ V1 మాత్రమే రాసాం, ఎస్ కానీ ఈఎస్ కానీ రాయలేదు. ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. చిల్డ్రన్ లవ్ గేమ్స్, చిల్డ్రన్ అంటే పిల్లలు, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. చైల్డ్ అంటే సింగులర్ బిడ్డ ఒకలే, చిల్డ్రన్ అంటే ప్లూరల్, కాబట్టి లవ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరలేదు. అందుకే లవ్స్ అని రాయకూడదు, నాట్ లవ్స్, ఓన్లీ లవ్ అని మాత్రమే రాస్తాం. తర్వాత ఐ విష్, ఐ వర్ ఏ బర్డ్, అదేంటి ఐ సింగులర్ కదా, ఇక్కడ ఫ్లోరల్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు వస్తుంది. ఎప్పుడైనా ఇమాజినేషన్ ఊహాత్మకమైనటువంటి విషయాలను మాట్లాడేటప్పుడు దాన్ని ఐ పక్కన వర్ మాత్రమే రాస్తాం. ఇమాజినేషన్స్ అసంభవమైనటువంటి వాటిని మనం ఊహిస్తాం. నేనే ప్రధానమంత్రిని అయిపోతే, నేనే పక్షిని అయిపోతే గిట్టాను, నేనే ప్రధానమంత్రిని అయిపోతే దేశాన్ని వేరేలా పాలిస్తాను అనేటువంటి విషయాలను మనం చెప్తాం. అవి జరగవు. అలాంటి జరగని ఇమాజినేషన్కి సంబంధించినటువంటి సందర్భాలను మాట్లాడేటప్పుడు ఐ అనేది సింగులర్ అయినప్పటికీ దాని పక్కన ప్లూరల్ వెర్బ్ ఉపయోగిస్తాం. అలాగే హిజ్ ప్యాంట్స్, మన సాధారణంగా ప్యాంట్ ఎక్కడుంది, నా సిజర్ ఎక్కడుంది, లేదంటే నా స్పెటికల్ ఎక్కడుంది అంటాం. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం చాలా తప్పు. ప్యాంట్స్ అనాలి, ప్యాంట్స్. ఇది పెయిర్ నౌన్స్ అంటారు వీటిని, ప్యాంట్స్, సిజర్స్, అలాగే బైనాక్యులర్స్, గ్లాసెస్, స్పెటికల్స్, ఇలా వీటన్నిటినీ కూడా పెయిర్ నౌన్స్ అంటారు, వీటిని జతగా పలకాలి. సో పెయిర్ నౌన్స్ ఇప్పుడు కూడా ఫ్లోరల్ వెర్బ్నే తీసుకుంటాయి. ఇస్ ప్యాంట్స్, ఇది ఫ్లోరల్ సబ్జెక్ట్, కాబట్టి ఫ్లోరల్ వెర్బ్ ఉపయోగించాం. ఈ రెండో రూల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. దీస్ బుక్స్, ఈ బుక్స్, బుక్స్ అనేది ప్లూరల్ కదా, అప్పుడు బిలాంగ్ వస్తుందా? బిలాంగ్స్ వస్తుందా? ఎస్ ఉందంటే సింగులర్, ఎస్ లేదంటే అది ప్లూరల్, కాబట్టి బిలాంగ్ వస్తుంది ఇక్కడ, బిలాంగ్ వస్తుంది. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. యూ డాష్ మేడ్ యువర్ షర్ట్ డర్టీ, యూ అనేది సింగులరా ప్లూరలా? ఇదివరకు మన సబ్జెక్టులు చెప్పిన దగ్గర యూ అనేది ఫ్లోరల్ అని చెప్పాలి. ఈ వీడియో మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఐ సింగులర్ అని, యూ, వి, దే ఫ్లోరల్ అని, హీ, షీ, ఇట్ సింగులర్ అని చెప్పాను. సో యూ ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్కి ఎప్పుడు కూడా ఫ్లోరల్ వెర్బ్ ఉపయోగించాలి, అది రూల్ 2 ప్రకారం.
ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ద చిల్డ్రన్ విత్ దేర్ పేరెంట్స్, పేరెంట్స్ అనేది ప్లూరల్లో కాబట్టి ఇక్కడ ఏముంది గోయింగ్ వి ఫోర్ ఉంది అంటే కంటిన్యూస్ టెన్స్, వాజ్ కానీ వర్ కానీ సారీ వర్ కానీ ఆర్ కానీ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఆర్ ఉపయోగిస్తాం, పాస్ట్ టెన్స్లో అయితే వర్ ఉపయోగిస్తాం. ఇది ఎందుకు, ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ మాత్రమే రాయండి. పీపుల్, ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే పీపుల్, పీపుల్ అంటే ప్రజలు. అడ్వైజ్డ్ టు కల్టివేట్ గుడ్ మేనర్స్, పీపుల్ సలహాలు ఇచ్చారు ఒక గుడ్ మేనర్స్కి సంబంధించి. పీపుల్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ కదా, సో ప్లూరల్ వర్బ్ను మాత్రమే ఉపయోగిస్తాం. ఇది కాన్కార్డ్లో మనం ఏం నేర్చుకున్నామంటే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ ఉపయోగిస్తూ రాయాలి, అదే ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ని రాయాలి, ఇదే కాన్కార్డ్. మరొకసారి సింపుల్గా చూసినట్లయితే కాన్కార్డ్ మీన్స్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ దేనికి, సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యన. కొన్నిసార్లు అగ్రిమెంట్ నౌన్స్ ప్రొనౌన్స్ వాటికి కూడా ఎక్స్టెండెడ్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ని, ఈ విధమైనటువంటి అగ్రిమెంట్ని కాన్కార్డ్ అంటారు. సింగులర్ సబ్జెక్ట్ విత్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ విత్ ప్లూరల్ వర్బ్, ఇదే మా కాన్కార్డ్. సో ఇలాంటి వీడియో క్లాసెస్ డిగ్రీ ఫస్ట్ సెమ్ నుంచి ఫైనల్ సెమ్ వరకు న్యూ సిలబస్కి సంబంధించిన అన్ని వీడియోలు మన యాప్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అనుకుంటున్నట్లయితే అక్కడ మన యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో ఇవి ఓన్లీ లాంగ్వేజ్కి సంబంధించి మేము యూట్యూబ్లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్ సబ్జెక్ట్లు అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ఇలాంటి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డెడ్ క్లాసెస్ మేము యాప్లో ప్రొవైడ్ చేసాం, దానికి సంబంధించి నోట్స్లు కూడా ప్రొవైడ్ చేసాం.